కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నప్పుడు తమ క్షేమం కోసం దేవాలయాలు, చర్చిలు, మసీదులలో ప్రార్థించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ తెలిపారు. నియోజకవర్గపు ప్రజలు మరియు కార్యకర్తల పూజలు, ప్రార్థనల వల్లనే తాము కరోనా మహమ్మారిని జయించి క్షేమంగా ఉన్నామన్నారు. జరగబోయే పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరగాలని అన్నారు. టీడీపీ నాయకులు తమ రాజకీయ లబ్ది చెప్పే మాయమాటలు నమ్మి గ్రామాలలో వర్గాలుగా విడిపోవద్దని కోరారు. గ్రామాలలో ప్రజలందరూ అన్నదమ్ముల్లా కలిసి ఏకగ్రీవాలు చేసుకుంటే ప్రభుత్వం అందజేసే నిధులు గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ కపూర్, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రధానంగా కళ్ళు ప్రశాంతంగా ఉంటే దేశం బాగుంటుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ఆరోగ్యకరంగా జరగాలి. గుర్తులు లేవు, రాజకీయాలకి పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండి సంక్షేమ పథకాలు ఏ విధంగా కులం, మతం, పట్టణం, రాజకీయ రహితంగా అందుతున్నాయో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఎక్కడ రాజకీయాలు మేము చేయట్లేదు. అన్ని పార్టీలకు పథకాలు ఇస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆ గ్రామాల్లో సేవా దృక్పథం కలిగి ఉంటారో వారిని ఎన్నుకొని మెజార్టీ పంచాయతీలు అన్నదమ్ములాగా ఉండి ఐకమత్యంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని అభివృద్ధి చేసే వ్యక్తికే ఇలాగా చేయాలని చెప్పి 135 పంచాయతీలలో ఉన్న ప్రజలందరూ కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, పల్లెలు ప్రశాంతంగా ఉండాలి, రాజకీయాలకు పోకుండా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి. గవర్నమెంట్ ఇస్తున్న జనవా ప్రతిపాదన 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆయా పంచాయతీలో ఎంత ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఆ పంచాయతీల్ని ఆ వచ్చే ఇనామిస్తో వచ్చే డబ్బుల్ని కూడా ఏదైనా అవసరానికి మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం మనం వింటున్నాం, మినిస్టర్లు కూడా చెప్తున్నారు.